నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం, కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అలా చూసుకోవాలి అంటే మన ఆరోగ్యాన్ని ఏ నియమాలు పాటించి జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద న్యాచురోపతి యోగా నిపుణులు కే విశ్వనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరెవరైనా కానీ వారితో మాట్లాడాలి, మీకు ఉన్నటువంటి సమస్యకు సంబంధించి సలహాలు తీసుకోవాలని అనుకుంటే మీరు డయల్ చేయవలసినటువంటి నెంబర్ 0406600233. మరి ఆలస్యం చేయకుండా కే విశ్వనాథ్ గారిని అడిగి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా నొప్పులు అనేటువంటి సమస్యలు అసలు వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తున్నాయి. అసలు ఈ మధ్య కాలంలో ఈ నొప్పులు అనేటువంటి సమస్య ఎందుకు వస్తుంది అంటారు? అది సహజమే. అంటే మనం ఆహారం తినేదాని లోపల లోపాలు చాలా ఏర్పడుతున్నాయి. పూర్వకాలము సేంద్రియ ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు తినేవాళ్ళు. అవును. అప్పుడు ఇబ్బందులు వచ్చేటివి కావు. ఇప్పుడు యూరియా, ఫాస్ఫేట్, పురుగుల మందులు ఇవన్నీ వేసి పండిస్తున్నారు. అంటే దిగుబడి బాగా తొందరగా రావాలనే ఉద్దేశంతో, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆ పంట పెరిగిపోయింది. సేంద్రియ ఎరువుల పంట అనేది తగ్గిపోయింది. కాబట్టి ఆ విధానం మన పూర్వ విధానం వస్తే కానీ ఇది తప్పదు, అంతవరకు అనుభవించాల్సిందే. కానీ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయంతో పండించాలనే ఉద్దేశంతో కొంతమంది చేసుకుంటున్నారు. కానీ ఇది చాలా పర్సంటేజ్ తక్కువ, ఒక 10-20% కన్నా ఎక్కువ లేదు. కాబట్టి ఆ విధానంకు మార్చుకుంటే మన నొప్పులు అనేటివి కానీ రకరకాల రోగాలు అనేటివి కానీ తగ్గిపోతుంటాయి. ఓకే, మరి డాక్టర్ గారు మీరన్నది నిజమే. ఇప్పుడు అదందరూ తెలుసుకుని సేంద్రియ ఎరువులతో పండించే పంటలు అంటే ఆర్గానిక్ ఫుడ్ని ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు, కానీ అంత తొందరగా మార్పు అనేది కొంచెం లేట్గా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఏ తప్పిదాల వల్ల ఈ నొప్పులు అనేటువంటి సమస్య బాగా మనల్ని బాధ పెడుతుంది అనుకోవచ్చు? అంటే చాలా కారణాలు ఉంటాయి, ఒక్కొక్క కారణం గురించి మనం తెలుసుకుందాం. ఆహారంలో మనకు దొరికిన ఆహారమే దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోవడం అంటే పొట్టున్న ధాన్యాలు వాడడము. పూర్వకాలం పొట్టు ధాన్యాలే ఎక్కువ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పొట్టు తీసి పశువులకు వేస్తున్నారు. పశువులు బాగా పనిచేస్తున్నాయి, బాగా బలుస్తున్నాయి. కానీ మనుషులు వీక్ అయిపోతున్నారు. అంటే పాలిష్డ్ అన్నం, ఉదాహరణకు మనం ఆహారం తీసుకుందాం, ఆహారంలో అన్నం అంటే రైస్, ఆ బియ్యం యొక్క పాలిష్ చేసేసరికి తెల్లగా మల్లె పువ్వులా తయారవుతున్నాయి. చూడటానికి చాలా అందంగా బాగుంటుంది, తినాలని బుద్ధి పుడుతుంది. కానీ అది బ్రౌన్ రైస్ అనే పేరుతోనే దంపుడు బియ్యం అమ్ముతున్నారు. అంటే పూర్వకాలం దంచేవాళ్ళు అనమాట, రోళ్ళు రోకళ్ళు అప్పుడు ఉండేటివి, తగ్గిపోయినాయి. అంతే కదా, ఇది ఈజీ మెథడ్ అయిపోయింది కదా. ఈ దంపుడు బియ్యం కూడా చేయాలనుకుంటే వాళ్ళు సింగిల్ పాలిష్ ఒక పాలిష్ తక్కువ చేసేసి దంపుడు బియ్యం కిందికి అమ్మేస్తున్నారు. కానీ అయినా కొంతవరకు నయమేది. అంటే ఆ పొట్టు ఉన్నందువల్ల ఈ నొప్పుల కార్యక్రమం అనేది మనం ఈరోజు మనం అనుకుంటున్నాము. ఆ పొట్టున్న ధాన్యాలు తింటే ఏమవుతుందని అంటే నొప్పులు ఎక్కువ రావు. అంటే ఫైబర్ అంటారు మనం అనొచ్చు, అంటే పీచు పదార్థం. పీచు పదార్థం ఉండడం వల్ల అందులో బలం కూడా ఉంటుంది. పీచు పదార్థం సుఖ విరోచనానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సర్వరోగ మలావశ అంటారు, అన్ని రోగాలకు మూల కారణం మలాలు శరీరంలో నిల్వ ఉండడం. మలబద్ధకం ఎప్పుడైతే ఏర్పడుతుందో శరీరంలో మల పదార్థం నిల్వ ఉండి అది రోజు విసర్జింపబడక కొంచెం కొంచెం మిగిలిపోయి అందులో ఉన్న సారము తిరిగి శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంటుంది. అంటే రొటీన్ ప్రక్రియ జరుగుతుంటుంది కదా. ఆ సారం ఏముంటుంది అని అంటే ఎలిమినేషన్ చేయవలసిన పదార్థం లోపల నిల్వ ఉన్నది కాబట్టి చెడు వాయువులు ఉత్పత్తి అవుతుంటాయి అందులో. దాన్నే మనం గ్యాస్ అని చెప్పుకుంటుంటాం. అజీర్ణం వల్ల గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ తిరిగి అబ్జర్వ్ చేసుకొని శరీరంకు ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. పాదాల నుంచి తల వరకు అన్ని భాగాలకు సప్లై అవుతుంది. ఆ సప్లై ఏమైనప్పుడు ఎక్కడైతే నిల్వ ఉంటుందో కీళ్ళల్లో పోయి మొకాళ్ళ నుండి చిన్న చిన్న కీళ్ళు అనుకొని ఎక్కడ నిల్వ ఉంటే ఆ కీళ్ళను చెడగొడుతుంటుంది. అదే కీళ్ళు అరిగిపోయినాయి అని మనం చెప్పుకుంటుంటాం కదా. అంటే
ఉదాహరణకు ఒకటి తీసుకుందాం. ఒక ఇనుప కడ్డి నీళ్ళల్లో వేసి ఉంచండి, తడిలో ఉంచండి. అంత బలమైన కడ్డి కూడా కొంతకాలానికి తుప్పు పట్టి అది జీర్ణమైపోతుంటుంది, వీక్ అయిపోతుంది. అప్పుడు ఇరగటానికి చాలా సునాయాసంగా ఇరిగిపోతుంది. మన ఎముకలు కూడా అంతే. శరీరంలో ఎముకలు అరిగిపోవడం ఇవన్నీ జరిగితే ఆ చెడు వాయువు అక్కడ చెడు పదార్థం చేరి నిల్వ ఉండడం వల్ల దాన్ని తినేస్తుంటుంది. అందుకోసం మనం ఆలస్యం చేయకుండా అది తెలుసుకొని వెంబడే మల విసర్జన ఏ రోజుకి ఆ రోజు అయ్యేటట్లు చూసుకోవాలా, తెలియకుండా డిపాజిట్ అయిందా అని ఎలిమినేషన్ చేయాలి. ఎలిమినేషన్ కార్యక్రమంలో రకరకాలు ఉంటాయి. శరీరానికి తైలమర్ధం చేసుకోవడం, వ్యాయామం చేయడం, ప్రాణాయామం చేయడం, ఆ లోకల్గా ఏ ఎక్కడైతే నిల్వ ఉన్నదో ఆ అవయవానికి వ్యాయామం చేయడం, ఇవన్నీ చేస్తుంటే ఎలిమినేషన్ అయిపోతుంటుంది. ఓకే. ఇక ఆహారంలో ఇప్పుడు మనం అనుకున్నట్టు పొట్టున్న ధాన్యాలు తినడము, పండ్లు కూరగాయలు పుష్కలంగా తినడము, ఈ నూనె పదార్థాలు తగ్గించడము, మాంసాహారం మానేయడము, ఇవన్నీ చేస్తుండాలి. మనం చేస్తుంటే మార్పు తప్పకుండా వస్తుంది. అవును, అది. అలాగే మరి డాక్టర్ గారు, మానవ శరీరంలో ఏ పదార్థం అనేది లోపం చెందడం వల్ల నొప్పులు అనేటువంటివి బయటకు వస్తాయంటారు జనరల్గా? శరీరానికి బ్యాలెన్స్డ్ డైట్ అవసరం. అంటే సమతుల్యంగా అన్నీ ఉండాలి. అంటే విటమిన్స్ అనండి, మినరల్స్ అనండి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి అవసరం శరీరంకు. వాటి పనులు నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. లోపం ఏర్పడ్డదంటే మనం పరీక్షల లోపల, ల్యాబ్ పరీక్షల లోపల తేలిపోతుంటుంది. ఇప్పుడు మనం ఏమి తెలియకనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళేసరికి విటమిన్ డి, విటమిన్ బి12 ఈ పరీక్షలు చేయించుకొని రండి అని రాసిస్తాడు. ల్యాబ్లో తేలిపోతుంది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనే సంగతి. వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మనం ఆహార పదార్థాలు లేదా ఔషధాలు వాడవలసిన అవసరం ఏర్పడుతుంది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు విటమిన్ డి మనకు సూర్యకిరణాల్లో బాగా దొరుకుతుంది, ఫ్రీగా దొరుకుతుంది. సూర్యకిరణాలకు రోజు ఒక అరగంట గంట సేపు కూర్చోండి, సూర్య నమస్కారాలు చేయండి, వ్యాయామం చేయండి, సన్బాత్ అని చెప్పుకుంటాం అట్లా తీసుకోండి. తీసుకుంటే లోపం ఏర్పడడం, కానీ అది తగ్గిపోయింది. 90% అనేది ఎండకు ఉండడం తగ్గిపోయింది. ఏదో కష్టం చేసేవాళ్ళు తప్ప, గత్యంతరం లేని వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా ఏసీ గదుల్లోనే ఉండి పని చేసుకుని నడిపిస్తున్నారు. కాబట్టి ఆ లోపం ఏర్పడుతుంది. అప్పుడు మందుల గిరాకీ పెరిగిపోతుంది. మనం ఖర్చు లేకుండా దొరికేది మాత్రం మనం వాడటం లేదు. అవును, ఫ్రీగా వచ్చేది, డైరెక్ట్గా వచ్చేది మనం తీసుకోకుండా కొని మింగుతున్నాం. అదే ప్రకారంగా పండ్లు కూరగాయలు కూడా పుష్కలంగా మనం తీసుకుంటే విటమిన్ డిఫిషియన్సీ అనేది ఉండదు మనకు. ఓకే. ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో భగవంతుడు మనకు ప్రసాదించిన వరం అనుకొని తీసుకోవాలి. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మనకు మామిడి పండ్లు స్టార్ట్ అవుతాయి. ఎండాకాలంలో సూర్యుడు మన శక్తిని లాక్కుంటుంటాడు, లాక్కుంటుంటాడు. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయటానికి మన భూమాత తల్లి, తల్లి బిడ్డల గురించి ఆలోచిస్తుంటుంది కదా, నిర్వీర్యుడు కావుడు నా కుమారుడు నా కుమార్తె అనే ఉద్దేశంతో మామిడి పండ్లను సృష్టించింది. దాంట్లో కావలసినంత బలం ఉంటుంది. కాబట్టి మామిడి పండ్లు మనం సేకరించుకొని తినాలా. తప్పకుండా డాక్టర్ గారు, దీనికి సంబంధించి తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దామండి. కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. తప్పకుండా. హలో, నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మిర్యాలగూడ అండి. నా పేరు మల్లికార్జున్. మల్లికార్జున్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా పాపకు కొద్దిగా షుగర్ ఉందండి. మన ఈ అరికాలల్ల కాయలు కాస్తాయి పెద్ద నీళ్ళ దగ్గర, గిట్ట అవి ఎట్లా పోతాయని అడుగుదామని. వయసు ఎంత అడగండి? వయసు ఎంత అండి మీ అమ్మాయిది? 27. 27 సంవత్సరాలు. షుగర్ ఉందంట, అరికాలలో పుండులు వస్తున్నాయండి. ఇట్లా కాయలు కాస్తాయి. ఆనెకాయలు అడగండి. ఆనెకాయలు? మల్లికార్జున్ గారు, ఆనెలు, ఆనెలు అంటారు అవి. ఆనెకాయలు వస్తున్నాయంటండి అరికాలలో. సో ఆనకాయలకు కరగటానికి మీకు కలబంద దొరుకుతుంది మీకు దగ్గరలోనే. కలబంద తెచ్చుకొని దానికి దండం పెట్టి తీసుకొని దాన్ని కొద్దిసేపు నిల్చోబెట్టండి. అంటే గోడకు నిల్చోబెట్టండి, కట్ చేసింది. అందులో ఉన్న వృధా పదార్థం అంతా, చెడు పదార్థం అంతా కారిపోతుంది. ఒక అరగంట తర్వాత దాన్ని వాడుకోవాలి. అయితే ఇది లోపలికి కడుపులకు తీసుకోవచ్చు, పైన కట్టొచ్చు.
కడుపులు తగ్గిపోతుంది సార్. వినండి మీరు మొత్తం, పైన కట్టడానికి ఒక ముక్క రౌండ్గా పై పెచ్చు తీసేసి దాని ఆనికి ఎంత సరిపోతుందో అంత రౌండ్గా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఒక పొర తీస్తారు కదా, దాన్ని కొద్దిగా కడగండి. కడిగిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి, దానిపైన పసుపు వేసి పెన్నం పైన కొద్దిగా వెచ్చగ చేయండి. ఇది రాత్రి పడుకునే ముందు ఆ ఆనెలకు కట్టి ఉంచుకోండి. బ్యాండేజ్ లాగా మాత్రం కట్టి ఉంచుకోవాలా, ఉంచుకొని ఉదయం వరకు ఉంచుకొని తీసేయండి. అది మెల్లమెల్లగా మెత్తపడుతుంది. మెత్తపడ్డ తర్వాత మనం పూర్వకాలం చూస్తుంటాము, ఆనెలు గట్టిగా అయిన కొద్దీ బ్లేడ్తో కట్ చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ కట్ చేయవలసిన అవసరం పడదు. మెత్తగా అయిన తర్వాత మన ఇంజెక్షన్ నీడిల్ ఉంటుంది, స్టర్లైజ్డ్ అంటే మంచిగా శుభ్రపరిచింది, దాంతో మెల్లగా దానికి ప్లేస్ చేసుకొని ఒక చిన్న పట్కర్ లాంటిది, అంటే వాచ్ రిపేరింగ్ వాళ్ళ దగ్గర చిన్నది ఉంటుంది, అతి చిన్నమైంది, దాంతో మెల్లగా మునులా ఉండే ఆనెని తీసేయాలి. తీసేస్తే నొప్పి తగ్గిపోతుంది, ఆ సమస్య తీరిపోతుంది. అదే ప్రకారంగా అదే కలబందను ఇంటర్నల్గా కూడా మీరు వాడుకోవచ్చు. ఇంటర్నల్గా అనేసరికి లోపలికి తీసుకోవాలన్నమాట. ఒక బెత్తడి ముక్క పైపెచ్చి తీసేసి లోపటి గుజ్జును చెంచుతో గీక్కొని శుభ్రంగా కడగండి, అంటే నల్ల కింద కడగండి లేదా నీళ్లతో కడగండి, లేదా 7 సార్లు ఇట్లా అద్ది ఇదిలిచ్చండి. దాన్ని కొద్దిగా పసుపు జీలకర్ర వేసుకొని తినాల. ఉదయం సాయంత్రం 2 పూటల పరగడుపును తినేసేయాలి. లోపలికి వెళ్ళి కూడా కరగడం ప్రారంభమవుతుంది. ఈ విధంగా మీరు చేసినట్లుంటే చాలా లాభం జరుగుతుంది. కానీ పుండు పడకుండా చూసుకోండి, దాన్ని షుగర్ ఉంది కాబట్టి పుండు మారడం చాలా కష్టంగా ఉంటుంది. షుగర్ ఆల్వేస్ నార్మల్గా ఉండేటట్లు మీరు మెయింటైన్ చేసుకోవాలి. అది అంతేకాకుండా నొప్పిగా ఉంటే, నడవడం ఇబ్బందిగా ఉంటే వాళ్ళ పాదరక్షలకు ఆనెలున్న ప్లేస్లో రంధ్రం చేయండి. రంధ్రం చేసి నడిపియండి, ఇబ్బంది ఉండదు. ఈ ప్రకారంగా మెయింటైన్ చేసుకొని మళ్ళీ ఒక 1-2 నెలల తర్వాత ఒకసారి మీరు మళ్ళీ ప్రశ్నించవచ్చు. మల్లికార్జున్ గారు, డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా ఏదైతే అది పాటించి చక్కగా మీ పాప సమస్యకు సంబంధించి నివృత్తి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో హలో, మీ కాల్ కనెక్ట్ అయిందండి. మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు, టీవీ చూడకుండా దూరంగా వచ్చి మాట్లాడండి టీవీ నుంచి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లత అండి, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. లత గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే అండి. హలో చెప్పండి. మా పాపకి అరికాలికి అరచేతులకి చమటలు పడుతున్నాయండి. ఓకే. అంటే తనకి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కాళ్ళకి చేతులకి చమటలు పడుతున్నాయి. రాసేటప్పుడు చదివేటప్పుడు విపరీతంగా పడతాయండి. ఇంకా నీళ్లు కారిపోతూనే ఉంటాయి. కింద కర్చీఫ్ పెట్టుకుని రాస్తుందండి. ఓకే. ఇప్పుడు 20 సంవత్సరాలు అండి పాపకి? ఇప్పుడు 20 అండి. ఇప్పుడు 20 సంవత్సరాలు? అవునండి. నార్మల్ టాబ్లెట్స్ వాడినా తను అవ్వలేదండి. ఓకే. సో అరికాళ్ళు అరచేతులు చెమటలు పడుతూ ఉంటాయి. అవునండి. ఇది మీ ఇంట్లో దొరికే వంటింటి దినుసులతోనే తగ్గించుకునే ప్రయత్నం చేయండి అమ్మా. ఉలవలు ఉంటాయి కదా, ఉలవలు, నల్ల ఉలవలు, ఉలవలు ఉడకబెట్టుకోండి లేదా నానబెట్టి ఉడకబెట్టుకోండి. అది పేస్ట్లా చేసి అరికాళ్ళకు అరిచేతులకు బాగా మర్దం చేసి వదిలేయండి. ఆరిన తర్వాత కడిగేయండి. రోజు ఆ ప్రకారంగా చేసుకుంటూ వెళితే మీకు తగ్గుముఖం పడుతుంది. అదే ప్రకారంగా మీరు ఉలవలు ఇంటర్నల్గా చారు రూపకంగా వాడుకోవచ్చు, గుడాల రూపకంగా వాడుకోవచ్చు. అంటే అంబలి అనేది కాస్తారు కదా, రాగి జావ అంటారు చూడు, అది కాచుకొని ఇది గుడాలుగా తినుకుంటూ అది తాగండి, మీకు తగ్గుముఖం పడుతుంది. ప్రయత్నించండి. ఎన్ని రోజులు పడుతుందండి తగ్గడానికి? ఒక 40 రోజులు అయితే మీరు అబ్జర్వ్ చేయండి, 40 రోజులు ఎంత మార్పు వస్తుందో చూడండి. కానీ ఇది చాలా కాలం నుంచి ఉన్నట్లున్నది కదా, కొద్దిగా సమయం ఎక్కువ పట్టవచ్చు.
ఇప్పుడిప్పుడే వచ్చినాయి అయితే తొందర తగ్గుతాయి కాబట్టి ప్రయత్నించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది లత గారు డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా పాటించి మీ అమ్మాయికి సంబంధించిన సమస్యకు సంబంధించి నివృత్తి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మరి డాక్టర్ గారు ఇందాకలు మనం అనుకున్నట్లే మామిడికాయ రాబోయే విత్ఇన్ డేస్లో మనకి అందుబాటులోకి వస్తుంది ఎంతమంది అయితే వెయిట్ చేస్తారో కానీ మనసులో భయం ఉంటూనే ఉంటుంది మామిడికాయ సీజన్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు తిన్న తర్వాత ఓవర్ హీట్ చేస్తుంది వేడి చేస్తుంది అందుకని చాలామంది పాపం తగ్గించేసుకుంటారు కానీ మీరేమో సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో కాలానికి అనుగుణంగా వచ్చేటువంటి పండ్లని తీసుకోమని చెప్తున్నారు కానీ ఇదే భయం మామిడికాయకి సంబంధించి కూడా ఉంటుంది కదా మరి ఏం చేయాలంటారు అలాంటి వాళ్ళు అయితే షుగర్ ఉన్న వాళ్ళు వదిలేసి మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు అయితే దాంట్లో ఉన్న వేడి తగ్గించడానికి ఒక 2-3 గంటలు నీళ్ళల్లో నానబెట్టండి నానబెడితే దాంట్లో ఉండే వేడింత తగ్గిపోతుంది ఓకే ఆ తర్వాత మీరు వాడుకోవచ్చు అయితే వాడుకొండు మొదలు కొత్తగా అలవాటు చేసుకునేటప్పుడు కొద్దిగా తక్కువ మోతాస్తుని తీసుకొని నెమ్మదిగా మీరు జీర్ణ శక్తిని బట్టి వాడుకోవాలి అంటే ఎక్కువ తింటే కొద్దిగా మోషన్స్ కావడానికి అవకాశం ఉంటుంది లూజ్ మోషన్స్ కాబట్టి అది గమనించుకోండి షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ పెరుగుతుంది అది గమనించుకోవాలి కాబట్టి దాన్ని శక్తి కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్వీకరించవలసింది అది ఓకే తప్పకుండా నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు వారితో మాట్లాడదాం తప్పకుండా హలో సో మీరు కాల్ కనుక ప్రయత్నిస్తున్నట్లయితే మీకు సలహాకు సంబంధించి మీకు ఏది సందేహం ఉందో దానికి సంబంధించి సలహా కావాలి అని అనుకుంటే మీరు డైల్ చేసేవండి నెంబర్ 0406600233 దయచేసి ఎవరైతే కాల్ మాట్లాడాలనుకున్నారో వారు టీవీ నుంచి దూరంగా వచ్చి మాట్లాడండి సో డాక్టర్ గారు చక్కటి సలహా ఇచ్చారండి చక్కగా చాలామందికి ఈవెన్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ మామిడి పండు తినాలి అని కానీ తింటే ఎక్కడ ఓవర్ హీట్ పెరుగుతుందో వేడి పెరుగుతుంది మళ్ళీ ఏమన్నా సెగ్గడ్లు కాయలు ఏమైనా వస్తాయేమని భయం ఉంటుంది పిల్లలకి పెట్టడానికి కూడా చక్కగా 2-3 గంటలు వాటర్లో నానబెట్టి తీసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ దాంతోపాటు మీరు వేడి అనేది ఫీలింగ్ పోవటానికి ధనియాలు నానబెట్టిన నీళ్లు తాగినా వేడి తగ్గిపోతుంది మజ్జిగ తాగినా వేడి తగ్గిపోతుంది సబ్జ గింజలు నానబెట్టుకుని ఆ నీళ్లు తాగిన వేడి తగ్గిపోతుంది అట్లా చాలా ఉన్నాయి మన వంటింట్లోనే అవసరాన్ని బట్టి దాన్ని వాడుకోవచ్చు తినడం మానేయడం కన్నా ఇది బెటర్ అవును సో మరి ఖచ్చితంగా మీరు అన్నట్టు నిజమే వేసవికాలు వస్తుందంటే వేడి చేస్తుందని చాలామంది భయపడుతూ ఉంటారు మరి దానికి సంబంధించి వంటింట్లో ఉండేటువంటి ఏమన్నా దినుసులతో మనం తగ్గించుకోవచ్చు అంటారు అవేంటో కొంచెం తెలియజేస్తారు ఇది వేడి అంటున్నారు బాడీలో ఉండేటువంటి వేడి తగ్గాలి అంటే అయితే ఆహార పదార్థాల్లో వేడి చేసే పదార్థాలు ఉన్నాయి చల్వ చేసే పదార్థాలు ఉన్నాయి సిరిధాన్యాలన్నీ వేడి చేస్తాయి అంటే కొర్రలు అరికలు సామలు ఊదలు ఇవి అంటారు అండుకొర్రలు అంటారు కదా ఇవి వేడి సజ్జలు వేడి ఉలవలు వేడి గోధుమలు వేడి ఇలాంటి వేడి పదార్థాలు మనం వేడి శరీరంగా ఉన్నప్పుడు తీసుకోకుండా చల్వ చేసే పదార్థాలు తినాలి చల్వ చేసే పదార్థాల్లో రాగులు జొన్నలు వరి ఇవన్నీ చల్వ చేస్తాయి ఇవి ఎక్కువ వాడుకోవాలి మనం మన శరీర తత్వాన్ని బట్టి సీజన్ను బట్టి మనం మార్చుకోవాలి మార్చుకుంటే ఆటోమేటిక్గా మనకు సరిపోతుంది ఇక రెండవది ఏంటంటే ఆహార పదార్థాలను చల్వ ఉన్న కానీ వేడిగా మార్చేస్తుంటాం మనం అంటే ఫ్రై చేసేస్తుంటాం ఫ్రై చేసేస్తే అవి వేడెక్కిపోతాయి అదే ఉడికించి తడి కూరలు తిన్నట్లుంటే చల్వ చేస్తుంది తడి కూరలు పొడి కూరలు అనేసరికి వేడెక్తాయి కాబట్టి ఇప్పుడు రెండు కలిపి తింటే బ్యాలెన్స్ అవుతుంది ఉదాహరణకు మనం గోధుమలు వద్దనుకున్నాము గోధుమలు నూనె పెట్టకుండా పుల్కా టైప్లో తీసుకొని కూరగాయల క్వాంటిటీ ఎక్కువ తీసుకొని తిన్నట్లుంటే వేడి చేసే సమస్య రాదు అక్కడ అలా బ్యాలెన్స్ చేసుకోవాలి మనం ఓకే డాక్టర్ గారు నెక్స్ట్ కాల్ రెడీ ఉన్నారని వారితో మాట్లాడదాం హలో 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 మేడం నమస్తే అండి ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను విజయవాడ అండి విజయవాడ వెంకటలక్ష్మి మాట్లాడుతానండి వెంకటలక్ష్మి గారు డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి కొద్ది గట్టి మాట్లాడండి వినపడట్లేదు సరి విజయలక్ష్మి గారు హలో మేడం చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి నా సమస్య కొద్దిగా ఆర్ట్కి కొద్దిగా వాల్ ప్రాబ్లం అని చెప్పారు ఓకే కానీ 7 సంవత్సరాలు అవుతుంది ధ్యానం చేసిన మూలాన్ని కొద్దిగా నాకు అంత బాగానే ఉంటుంది ఒక కాయ వచ్చిన గొంతు కాడ అది కూడా తగ్గింది
కాకపోతే అప్పుడప్పుడు కొద్దిగా చెయ్యి అట్లా ఆగినట్టు ఉంటుంది. దానికి ఏమన్నా సజెషన్ చెప్తారేమో? ఓకే, హార్ట్ లో ప్రాబ్లం ఏమని చెప్పారు మీకు? నాగా వాళ్ళు అమ్మ డామేజ్ పడింది అని పొద్దున్న బీబీ బిల్లేస్తాను, రాత్రికి బలం బిల్లేస్తారు అంతే. ఇంకేమెవరు హార్ట్ లో వాళ్ళు ప్రాబ్లం ఉందని చెప్పారు? చెప్పారు. ఓకే, మీకు ఇప్పుడు కుడి చేయి లాగుతుందా? చేయి లాగుతుంది ఇప్పుడు మీకు? ఒకసారి కుడి చేయి వస్తుంది, ఒకసారి ఎడమ చేయి వస్తుంది, అలాగా ఒక చెయ్యే కాదు. హార్ట్ లో ప్రాబ్లం వాళ్ళు ప్రాబ్లం ఉందని చెప్పారంట, చేతులు లాగుతున్నాయి, ఏం చేయాలి అంటారు? అంటే వీళ్ళు రిపోర్ట్స్ తీసుకొని డైరెక్ట్ వచ్చి కలిస్తే మేలైతుంది. అయినా అంతవరకు వచ్చే వరకు తెల్ల మధ్య చెక్క అని దొరుకుతుంది, తెల్ల మధ్య చెక్క, దాన్ని అర్జున అంటారు. తెల్ల మధ్య చెక్క లేదా అర్జున అంటారు, అర్జున తెల్ల మధ్య చెక్క, దాన్ని చూర్ణంగా మార్చుకొని చెక్క దొరికితేనేమో ఒక ముక్క నీళ్ళల్లో నానబెట్టి దాన్ని కషాయంగా చేసుకొని లేదా టీలో చేసుకొని తాగితే గుండెకు బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా రోజు ఒక దానిమ్మ పండు తినండి, గుండెకు బలాన్ని ఇస్తుంది. అయితే మీరు రిపోర్ట్లతో సహా వచ్చి అసలు విషయం తెలుసుకున్న తర్వాత మీకు సరి అయిన వైద్యం దొరుకుతుంది. మీరు అడ్రస్ వాళ్ళు చెప్తారు, మన వాళ్ళు వచ్చి కలవండి ఒకసారి. విజయవాడలో మీకు మందులు దొరుకుతాయి, శాఖ ఉంది, మీ ఏల్చూరి ఆయుర్వేదం ఔషధాలయం ఉన్నది, పడమట్ల అనేది ఉంది. అడ్రస్ వీళ్ళు చెప్తారు మీకు, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినా వాళ్ళు వీడియో కనెక్షన్ ఇచ్చేసి మీతో మాట్లాడిస్తారు, టైం తీసుకోండి వాళ్ళతో. మాట్లాడిన తర్వాత మీకు ఔషధాలు రాస్తాం, అక్కడ తీసుకోవచ్చు మీరు. ఓకే, విజయలక్ష్మి గారు, మీకు విజయవాడలో కూడా ఔషధాలయం అందుబాటులో ఉందండి. మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి మీ సమస్యను చెప్పచ్చు, నేరుగా కలిస్తే ఇంకా మంచి పరిష్కార మార్గాన్ని మీకు తెలియజేయడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడతాం. హలో హలో హలో, నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుండి. కేశవ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే మైగ్రేన్ తలనొప్పి గురించి అడగాలనుంది. మైగ్రేన్ తలనొప్పి గురించి ఏంటండి? ఇది ఒక సైడ్ వచ్చేదాన్ని మైగ్రేన్ అంటాం మనం, తలలో కుడి గాని ఎడమ గాని. ఓకే, అయితే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి జలుబు చేసి రావడం, ఒకటి ముక్కుల కొయ్యకండలు పెరిగినందువల్ల ఆక్సిజన్ సప్లై తలకు తగ్గి రావడం ఒకటి, నిద్ర సరిగా లేకుండా ఉండడం వల్ల రావడం ఒకటి, ఆలోచనలు చింత చికాకు ఎక్కువ ఉండి రావడం వల్ల ఒకటి, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. ఏదేమైనా ఔషధాల కన్నా వంటింటి దినుసులతో వీళ్ళు చేసుకోవడం చాలా మంచిది. రోజు ఉదయం నువ్వుల నూనె కానీ వేప నూనె కానీ రెండు చుక్కలు ముక్కులో గోరువెచ్చగా చేసి వేసుకోవాలి మొదటిది. వేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు ఆగి ముఖం కడుక్కోవాలా, కఫమంతా వెళ్ళిపోతుంది సైనసెస్ నుండి. ఈ సైనస్ ప్రాబ్లం వల్ల కూడా తలనొప్పి వస్తుంది, కాబట్టి ఇవన్నీ శుద్ధి కావాలా. శుద్ధి అయిన తర్వాత ఒకటి 2 లీటర్ల నీళ్లు తీసుకొని 1-2 చెంచాల పసుపు వేసి మరిగిచ్చి గుడ్డ కప్పుకొని ఆవిరి పట్టుకోవాలా రెండవది. ఇక మూడవది కూర్చొని చక్కగా కూర్చొని ప్రాణాయామం చేయాల, అనులోమ విలోమ ప్రాణాయామము 15-20 నిమిషాలు చేస్తే తలనొప్పి తగ్గిపోతుంది. ఇది ఇది కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి గాలి తీసుకొని వదలడం, దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. ఈ మూడు సాధనలు చేసి తలనొప్పి నుంచి నివారణ పొందవచ్చు. అప్పటికి మీకు తగ్గనట్లుంటే, మీరు హైదరాబాదే కాబట్టి మాదాపూర్లో రోడ్ నెంబర్ 8లో ఏల్చూరి ఆయుర్వేదం ఉంది, వచ్చి కలవండి. ఏమన్నా రిపోర్ట్లు చేయిస్తే ఉంటే తీసుకొని రండి, మీకు నివారణ ఔషధాలు కూడా లభిస్తాయి. సో కేశవ్ గారు, డాక్టర్గా చెప్పిన సలహా విన్నారు కదండి, చక్కగా పాటించి మీకు సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించి నివృత్తి చెందండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కాకినాడ నుంచి మాట్లాడుతున్నామండి, నా పేరు రామలక్ష్మి అండి. రామలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే మేడం, మా పాపకి 16 ఇయర్స్ మేడం, ఐటీపీ ప్రాబ్లం అండి, ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంటుందండి.
ఓకే ఇంకేమైనా ఉన్నాయని సమస్యలు ఇదొక్కటేనా? అదే మేడం, అదే ప్రాబ్లం ఉంది. ఓకే, ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది, ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది మేడం ప్లేట్లెట్ కౌంట్. 16 సంవత్సరాలు అండి పాపకి? నా పాపకి 16 సంవత్సరాలు అండి. అంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఉంది మేడం ఇది. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నామండి, తీసుకున్నా అలా అదే లో కౌంట్ అలా ఉంటూ ఉంటుంది మేడం. ఓకే, అంటే మీరు తల్లిదండ్రులు మేనరికమా అమ్మ? ఆ మేనరికం సార్. సమస్య అక్కడ వచ్చింది. చెప్పండి. ఇక సమస్యను మీరు రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో చేసుకుంటే చాలా మంచిది. చూపిస్తున్నాం సార్, రెగ్యులర్ గా చూపిస్తున్నాం అండి. అయినా సరే ఫుడ్ కూడా తీసుకుంటున్నాం సార్. అయితే సరే కౌంట్ తక్కువగానే ఉంది. అయితే ర్యాషెస్ కూడా వస్తున్నాయి సార్ ఒంటి మీద. మీరు ఇంగ్లీష్ వైద్యం చేసుకుంటున్నారు అనుకుంటాను. తీసుకుంటున్నాం సార్ ఇంగ్లీష్ వైద్యం. మీరు ఆయుర్వేద వైద్యం కూడా చేసుకోవాలనుకుంటే ఒక్కసారి మీరు వచ్చి కలవడం మేలు. అయినా అంతవరకు మీరు ఒకటి రెండు నియమాలు చెప్తాను, మీరు పాటించండి. ఇంట్లో మీరు వచ్చే వరకు బొప్పాయి ఆకు సంపాదించండి. బొప్పాయి ఆకు, పపాయి ఆకు తెచ్చి దంచి రసం తీసి, నిజ రసం అయితే 1-2 చెంచాలు, నీళ్లు కలిపితే 1 కప్పు వరకు, అది రోజు సేవింపజేయండి. రోజు అది మళ్ళా 10 రోజులకు 15 రోజులకు ఒకసారి రక్త పరీక్ష చేసుకుంటూ ఉండండి. దాంతోపాటు క్యారెటు, బీట్రూటు, యాపిల్, టమాటా ఇవన్నీ ముక్కలు ఒక జాగలేసి రసం తీసేసి తాపండి రోజు 1 గ్లాసు. ఓకే సార్. దాంతోపాటు కిస్మిస్లు 32, 2 అంజీర పండ్లు, 2 ఖజ్జర పండ్లు రాత్రి నానబెట్టి ఉదయము అవి తినేసి ఆ నీళ్లు తాగొచ్చు, లేదా దాన్ని కూడా జ్యూస్గా మార్చి రసంగా మార్చి తాగొచ్చు. ఈ ప్రకారంగా మీరు సాధన చేస్తూ ఉండండి. ఓకే సార్, మంచి జరుగుతుంది. సరే సార్, మంచి శుభం. డాక్టర్ గారు, ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. బొప్పాయి ఆకు రసం తాగమన్నారు కదా, అది తినక ముందు తాగాలంటా తిన్న తర్వాత తాగాలంటారా? పొరగడుపును తాగితే చాలా పవర్ఫుల్ పనిచేస్తుంది. ఓకే, సో అది బొప్పాయి ఆకు రసంలో నీళ్లు కలిపితే 1 కప్పు తీసుకోవాలి. నీళ్లు కలిపితే మోతాదు పెరుగుతుంది కాబట్టి, నిజ రసం అయితే నీళ్లు కలపకుండా అయితే 1-2 చెంచాలు, మాక్సిమం 3 చెంచాల వరకు తాగొచ్చు. డైలీ ఉదయాన్నే? డైలీ ఉదయం. మళ్ళీ రాత్రి అవసరం లేదు? అంటే ఇక వాళ్ళ కండిషన్ బట్టి అప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓవర్ అయితే కూడా, ఇప్పుడు మనం హీట్ అనుకున్నాం కదా, అట్లా అలాంటి ప్రాబ్లం రాకుండా మొదలు ఒకటేసారి ప్రారంభించాలి. ఓకే, మరి బొప్పాయి ఆకులు లేతవి తీసుకోవాలంటారా, లేకపోతే ఎలా ఉండవి తీసుకోవడం శ్రేష్టం అంటారు? ముఖ్యంగా లేత అయితే ఇంకా మంచిదే, లేత దాంట్లో ఇంకా బాగా వెళ్తుంది. ముదిన్న అయితే కొద్దిగా పవర్ తగ్గుతుంది, ఎండిపోయే దశకు వస్తుంటాయి కాబట్టి అలా తక్కువ రసం వెళ్తుంది. ఓకే, అలాగే డాక్టర్ గారు, మీరు ఇంతకు ముందు అన్నట్లు అందరికీ కూడా మోకాళ్ళ కీళ్ళు నొప్పులు బాగా వస్తుంటాయి అన్న అడిగితే, వాళ్ళకి వాళ్ళే నొప్పులు వస్తుందంటే గుజ్జు అరిగిపోయిందేమో అన్న భయంతో ఆలోచనలో ఉంటారు. అసలు కీళ్ళ నొప్పులు రావడానికి కారణం నిజంగా గుజ్జు లేకపోవడమేనా అంటారా? ఒకవేళ అదే సమస్య అయితే ఇంట్లో ఏ దినుసులు వాడి గుజ్జు పెంచుకోవచ్చు అంటారు? ఇప్పుడు గుజ్జు అరిగిపోయిన దానికి గుజ్జు రావటానికి తుమ్మ గోందు, తుమ్మ జిగురు, తుమ్మ బంక, ఈ 3 ఒకటే. దాన్ని తెచ్చుకొని కొద్దిగా దూరగా వేయించి, లేదా ఆవునేతిలో నేతిలో దేవి దాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. పొడి చేసి పెట్టుకొని షుగర్ లేని వాళ్ళు పటిక బెల్లం కలుపుకోవచ్చు, షుగర్ ఉన్నవాళ్ళు తాటి కలకండ కలుపుకోవచ్చు. తాటి కలకండ, తాటి మిశ్రి, తాటి బెల్లము ఇవన్నీ ఒకటే. ఆ తాటి కలకండ కలుపుకుంటే పౌడర్ల తయారైతుంది. దాన్ని రోజు 1-2 చెంచాలు పూటకు 2 పూటలు వాడుకోవచ్చు. దానివల్ల పోయిన గుజ్జు తిరిగి రావటానికి అవకాశం ఉంది, ఒకటి. రెండవది వంటామృతం, చిట్టామృతాలని వండి తయారు చేసిన నూనెను వంటామృతం. పూర్వకాలం వంటల్లోకి వాడేవాళ్ళు. ఇప్పుడు హైబ్రిడ్ దినుసులు వచ్చే, సన్ఫ్లవర్ ఇలాంటివి హైబ్రిడ్ వచ్చినప్పటి నుంచి అవి తగ్గిపోయినాయి. కాబట్టి వంటామృతాన్ని మీరు వంటల్లోకి వాడినట్లుంటే గుజ్జు రావటానికి మంచి అవకాశం ఉంటుంది, నొప్పులు కూడా తగ్గిపోతాయి, సుఖ విరోచనం అవుతుంది. ఇన్ని విధాలు మీకు లాభం జరుగుతుంది. ఇది ప్రయత్నం చేయండి, దీనివల్ల గుజ్జు రానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా మనం చేసుకోవాల్సింది దానికి రోజు తైలమర్ధనం చేయడం, వ్యాయామం చేయడం చేస్తూ ఉండాలి. కానీ వంట ఆముదం అంటున్నారు, ఆముదం తాగితే మోషన్స్ అవుతాయి అంటారు కదా? ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా.
మీరు ఒక చెంచా తీసుకోండి, సుఖ విరోచనం అవుతుంది. రెండు చెంచాలు తీసుకోండి, రెండు మూడు సార్లు విరోచనం అవుతుంది. అది మోతాజును బట్టి ఉంటుంది. మనకు కావాల్సింది సుఖ విరోచనము, ఆ మోతాజు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం నూనెతోని, మనం కొద్దిగా ఫ్రై చేస్తే మంచిగా తినగలుగుతాం, ఎక్కువ ఫ్రై చేస్తే తినలేము. ఇది అంతే అన్నమాట. మనకు అవసరం ఉన్నంతనే వాడుకోవాలి, అతిగా వాడకూడదు. నేను వంటల్లోకి వాడు తాలింపుకు, తాలింపుకు వాడుకోవాలి. విరోచనం కాని వాళ్ళు రెండు మూడు రోజులు కూడా కాని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు నీళ్ళలో పాలలో కలుపుకొని తాగొచ్చు. రాత్రి పడుకుంటప్పుడు తాగితే ఉదయం సుఖ విరోచనం అవుతుంది. కానీ నేను చెప్పిన విధానంలో వంటలోకి తాలింపుకు వాడితే ఇక సపరేట్గా మీరు వంటాందం వాడవలసిన అవసరం లేదు. అది ఆటోమేటిక్గా సుఖ విరోచనం ఏ రోజుకి ఆ రోజు జరిగిపోతుంది, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఓకే, మంచి టిప్ ఇచ్చారు మీరు, ఉపయోగపడేది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు, వారితో మాట్లాడు. హలో మేడం, నమస్కారం మేడం. మాది సంగారెడ్డి. మీ పేరేంటండి? శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, మా అబ్బాయికి 10-12 సంవత్సరాలు అయితే థైరాయిడ్ వచ్చింది. ట్యాబ్లెట్ వేసుకుంటాను కానీ తగ్గట్లేదు, తగ్గినట్టు అవుతుంది. మళ్ళా అతనే ఉన్నాడు, మళ్ళా లావ్ అయిపోయిండు. సమస్యకు పరిష్కారం చెప్పండి మేడం. వయసు చెప్పలేదు నాన్న. వయసు ఎంతండి? ఇప్పుడు 22 సంవత్సరాలు ఉంటాడు సార్. ఇప్పుడు 22 సంవత్సరాలు. బాబుకి 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి థైరాయిడ్ వచ్చింది. ఎంత మోతాదు ట్యాబ్లెట్ వాడుతున్నావు బాబు? సార్ ఏంది టాబ్లెట్ మోతాజు, ఎంసీజి ఎన్ని గ్రాములు? ఇప్పుడు 100 mg వచ్చింది సార్ ఇప్పుడు. ఆహా, ఓకే. ఈ మధ్యన పరీక్ష చేసావా, థైరాయిడ్ పరీక్ష? అంటే ఇప్పుడు 4-5 నెలల పరీక్ష చేయక. ఎంత ఉండే 4-5 నెలల కింద కంటిన్యూ చేస్తున్నాం సార్. మరి దీనికి పరిష్కారం చెప్పండి కొద్దిగా. 4-5 నెలల కింద ఎంత ఉంది గుర్తుందా? T3 సార్, మా అబ్బాయికి తెలుసు, ఆయననే పోతుండు. సరే సరే, అయితే అబ్బాయికి తగ్గించుకోవాలని ఉంటే కొన్ని టిప్స్ చెప్తాను. రోజు సాధన చేయండి. వేప నూనె తెచ్చుకొని కొద్దిగా గోరువెచ్చగా తీసి రోజు ఉదయం నిద్రలేస్తూనే 2 చుక్కలు 2 ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఆ తర్వాత నువ్వుల నూనె తీసుకొని గొంతుకు, థైరాయిడ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి బాగా మర్దం చేసుకోవాలి. అది అయిన తర్వాత ఈ గొంతుకు మెడకు వ్యాయామం చేయాల. ఆసనాల్లో సర్వాంగాసనము, మత్స్యాసనం, ఈ 2 ఆసనాలు వేయమని చెప్పండి మీ అబ్బాయికి. అదే ప్రకారంగా ఆక్యుప్రెజర్ అని అరిచేతుల్లో నొక్కడం. మన శరీరం యొక్క అవయవాలన్నీ అరిచేతుల్లో, అరికాళ్ళలో ఉంటాయి. అరిచేతుల్లో ఈ బొటన వేలు కింది భాగం, ఈ పల్ప్ ఏదైతే ఉన్నదో ఇది, దీన్ని ఇలా చక్కగా పెట్టి చెయ్యి చక్కగా ఉంచి బొటన ఎడమ చెయ్యి బొటన వేలుతో కుడి చెయ్యికి ఇదంతా నొక్కాలి ఒక 2-3 నిమిషాలు. మళ్ళీ దీనికి ఇలా నొక్కాల. ఇలా నొక్కడం వల్ల రోజు రోజుకు థైరాయిడ్ మంచిగా అయిపోతుంది, థైరాయిడ్కు మందులు వాడవలసిన అవసరం తగ్గిపోతుంటుంది. ఇవి సాధన చేయండి. లావు తగ్గటానికి నువ్వుల నూనె తీసుకొని గోరువెచ్చగా చేసి ఎక్కడెక్కడ లావు ఉన్నది అక్కడ బాగా మర్దన చేయమని చెప్పండి. మర్దన చేసి శరీరం అంతా ఇప్పుడు అప్పుడేమో ఇది థైరాయిడ్ రాకముందేమో మామూలుగా ఉండే సార్. మళ్ళీ ఇప్పుడు లావు అయిపోయిండు, శరీరం కూడా ఇట్లా ఎట్లా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు హైట్ కూడా తగ్గింది సార్, హైట్ పెరగలేడు అప్పటి నుంచి. అయితే థైరాయిడ్ రావడం మూలకంగా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని అన్నిటిని నివారణ చేసుకుంటూ రావాలా. దీనికి తైల మర్దన చేసి వ్యాయామం బాగా, చెమటలు వచ్చే వరకు వ్యాయామం చేయించండి ఒక 1-1.5 గంటలు. ఏ అవయవం ఫ్యాట్ పెరిగితే ఆ అవయవానికి సంబంధించిన వ్యాయామం చేయాలి. ఉదాహరణకు పొట్ట పెరిగిందనుకోండి, పొట్ట మీద పడుకొని దొల్లండి బాగా 10-15 నిమిషాలు, పొలుగుడు దండాలు వేయండి. చక్కగా కూర్చొని కపాలభాతి ప్రాణాయామం చేయమనండి. ఇది ముద్ర. చక్కగా కూర్చొని నిండా గాలి తీసుకొని పొట్ట లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది, పొట్ట మీద దెబ్బ పడుతుంది, ఒక్కొక్క దెబ్బకు 1 గ్రాం కరిగిపోవాలి. అలా సాధన చేయమని చెప్పండి. ఇంకా అప్పటికి అర్థం కాకపోతే డైరెక్ట్ వచ్చి కలవండి. నిదానంగా అన్ని విని దానికి సంబంధించిన ఔషధాలు కూడా సేకరించుకొని వెళ్ళండి. మాదాపూర్లో మన ఏల్చూరి ఆయుర్వేదం అని ఉంది, రండి.
ఒకటి డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా పాటించి మీ సమస్యకు సంబంధించి నివృత్తి చెందండి. నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు, మాట్లాడదాం. హలో మేడం నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం ఇక్కడ యాదాద్రి జిల్లా బొన్గిల్. మీ పేరు? మూడగొండ మండలం చాడా ముత్తడు. మీ పేరేంటండి? నరసింహ అండి. నరసింహ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. నమస్కారం. 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 చెప్పినాను. తెల్ల మచ్చలు వచ్చినాయండి మేడం. సారు అంటే బొల్లి మచ్చలు అన్నట్టు, అంతేనా? తెల్ల పూత లెక్క ఉందండి. కాళ్ళకు, చేతులకు, నడుముకు. పెదాలకు కూడా వచ్చిందా? పెదాలకు కూడా వచ్చింది సార్. ఓకే ఓకే. అది ఎంత తగ్గాలి సార్ మరి చెప్పండి. అది మీరు ఒకసారి వచ్చి కలిస్తే బెటరు. దానికి సంబంధించిన ఔషధాలు ఉన్నాయి. ఇది మొండి రోగం. మొండి రోగం అంత తొందరగా తగ్గేది మాత్రం కాదు. దీనికి రోజు సాధన చేయాలా. సాధన చేసుకుంటూ పైకి ఇది ఔషధాలు తయారు చేసినవి ఉంటాయి, నూనెలు. ఆ నూనెలు రుద్దాల. హరిద్రా తైలం అని అంటారు, అది రుద్దడము. దాంతోపాటు పత్యం కంపల్సరిగా చేయాల. చింతపండు పూర్తిగా మానేసేయండి మీరు మొదలు. అది మానేసుకుంటూ పులుపు తగ్గించేసేయండి. మిగతా పులుపు అంతా తగ్గించేసేయండి. వ్యాయామం చేయించండి. మీకే కదా, నీ వయసు ఎంత అన్నారు? సరే, చేతనైన వ్యాయామం చేయండి. నూనె నూనె రుద్దుకొని ఎండలు కూర్చోండి. అంతవరకు మా దగ్గర ఇప్పుడు మీరు యాదాద్రి కదా, మీరు ఇక్కడ రావచ్చు. ఏది ఒకసారి ఒకసారి వచ్చి కలవండి. ఒకసారి వచ్చి ఎట్లా ఈ నెంబర్కు మీరు అడ్రస్ చెప్తారు, మీరు రండి. మాదాపూర్లో హాస్పిటల్ ఉంటుంది, రండి. వస్తే దానికి సంబంధించిన ఔషధాలు మొత్తం ఉన్నాయి. అంతవరకు జర పత్యం అలవాటు చేసుకోండి నా దగ్గరకు వచ్చే వరకు. చింతపండు పూర్తిగా మానేసేయండి. మాంసాహారం మానేసేయండి. కొంత పెరగడం ఆగిపోతుంది అంత లోపల. రోజు నువ్వుల నూనె రుద్దుకొని ఎండలు కూర్చొని అలవాటు చేసుకోండి. వ్యాయామం చేసి అలవాటు చేసుకోండి. వచ్చిన తర్వాత ఔషధాలు తీసుకొని వాడాల్సింది దీనికి. ఓకే, శుభం. ఓకే. మరి డాక్టర్ గారు, ఇందాక మన మోకాళ్ళ గుజ్జుకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం కదా. సో మోకాళ్ళ నొప్పులు ఉంటే కనుక, మోకాళ్ళలో నొప్పులు ఉంటే కనుక ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి అంటారు? మంచి క్వశ్చన్ వేశారు. ఉదాహరణకు బంగాళాదుంపలు, శనగపిండి, మైదాపిండి, మినప్పిండి, వీటితోనే చేసిన పదార్థాలన్నీ గ్యాస్ ఉత్పత్తి అయ్యేటి, కఠినంగా అరిగేటి గ్యాస్ ఉత్పత్తి. ఆ గ్యాస్ ఉత్పత్తి అయితే ఏమవుతుందంటే ఆల్రెడీ గ్యాస్ చేరున్నది, దానికి తోడు ఇవి దూషితమైన దానికి ఇది ఈ గ్యాస్ కలిస్తే నొప్పులు ఇంకా విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి ఈ పత్యం చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన దినుసులు అవాయిడ్ చేసేయాలి. శనగపిండి, మైదాపిండి, మినప్పిండి వీటితో తయారు చేసే పదార్థాలు ఈ నొప్పుల దగ్గర వరకు వాడరాదు. ఒకటి. రెండోది తెల్ల బియ్యం వాడరాదు, కొత్త బియ్యం వాడరాదు. ఇవి అవాయిడ్ చేస్తే మొదలు నొప్పులు పెరగడం ఆగిపోతుంది. ఆడికెళ్ళి దీనికి తైలమర్థం చేసుకోవాలి. ఔషధాల తయారు కావాలంటే మా దగ్గరకు వచ్చి కలవాల్సిందే, లేదు ఇంట్లో చేసుకునే దాంతోనంటే ఉదాహరణకు ఒకటి చెప్తాను. నువ్వుల నూనె, నువ్వుల నూనె వేడి చేసి దించి దాంట్లో కర్పూరం కలుపుకోవాలి. 100 గ్రాముల నువ్వుల నూనె ఉంటే ఒక 10 గ్రాములు కర్పూరం కలపాలి. ముద్ద కర్పూరం అని దొరుకుతుంది, అది బాగుంటుంది. అది కలిపి కలిపి పెట్టేస్తే ఒక ఔషధం తయారైపోతుంది. దాన్ని రోజు మర్దన చేయండి. మర్దం చేసిన తర్వాత ఎండలు కూర్చోండి ఒక 1/2 గంట సేపు. తర్వాత మూమెంట్ ఇవ్వండి దీనికి. అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. ఇంత మొదలు చూపించినట్లు ఒక 1/2 గంట అయినా చేయండి. తర్వాత ఇది వాతముద్ర, ఇది మహావాతముద్ర. ఈ వాతం నొప్పులు కాబట్టి ఈ ముద్రలో ధ్యానంలో కూర్చోండి మంచిగా. ఇంకా అవకాశం ఉంటే మీద ఒక పిరమిడ్ పెట్టుకొని కూర్చోండి, ఇంకా తొందర తగ్గిపోతుంది మీకు. ఇది సాధన చేయండి మీరు, తప్పకుండా మీకు ఫలితం కనిపిస్తుంది. ఆహార నియమాలతో పాటు ప్రాణాయామంతో పాటు ముద్ర వేసి ధ్యానం చేశారనుకోండి,
నొప్పులన్నీ పారిపోతాయి. అంతే, మలబద్ధకం లేకుండా చూసుకోవాలి, అది ముఖ్యమైన విషయం. ఓకే, తప్పకుండా అండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు, వారితో మాట్లాడుతాం. హలో, నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటమ్మా? మా అమ్మగారికి కాళ్ళు చేతులు లాగడం, పక్షవటం ఒక 10 సంవత్సరాల కింద కలిసింది, నడుస్తుంది, కాకపోతే అవే నొప్పులు ఉన్నాయని బాధపడుతుంది మేడం. దానికి పక్షవాతం వచ్చింది 5 సంవత్సరాల క్రితం. కాళ్ళు నొప్పులు, కాళ్ళు చేతులు. ఇంత మొదలు మనం చెప్పుకున్నట్లు తైలాన్ని మనము ఔషధ తైలంగా మార్చుకున్నాం, అంటే కర్పూరం వేసి. ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళైతే వాయిలాకు, జిల్లడాకు ఇలాంటి ఆకులు తెచ్చేసేసి, ఉమ్మెత్తాకు నూనె నీళ్ళల్లో వేసి మరిగించి, ఆ నీళ్లు నువ్వుల నూనె రెండు కలిపి మళ్ళీ మరిగించి, నూనె క్వాంటిటీ మిగిలే వరకు ఉంచాలి. అంటే నీళ్ళన్నీ ఆవిరైపోవాలి. అదొక ఔషధ తైలం తయారవుతుంది. ఆ తైలంతో మర్దనం చేయమనండి పక్షవాతం. పక్షవాతానికి తగ్గిపోతుంది. రోజు బాగా మర్దనం, ఒక వేడెక్కించాలి ఒక అరగంట గంట సేపు మంచిగా. ఎటు సైడ్ వస్తే అటు, కుడి సైడ్ వస్తే కుడి సైడ్, ఎడమ సైడ్ వస్తే బాగా రుద్దడము, తిప్పడము, పిసకడము, కొట్టడము ఇవన్నీ చేయాలి. చేసిన తర్వాత బాగా వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి ప్రతి భాగానికి, అన్నీ కాళ్ళు చేతులు ఆడించడం మంచిగా. ఆ తర్వాత ఎండలు కూర్చోవాలి, ప్రాణాయామం చేయాలి, అనులోమ విలోమం, ఇప్పుడు చెప్పిన ధ్యానం చేసుకోవాలి, మహావాత ముద్రలు చేసుకుంటూ ఆహార నియమాలు, వాత పదార్థాలు అన్నీ మానేసేయాలి, మాంసాహారం పూర్తిగా నిషేధం. అలా చేసుకుంటూ చల్లటి వాతావరణంలో తిరగకూడదు, ఫ్యాన్ల కింద ఎక్కువసేపు పడుకోకూడదు, ఎక్కువసేపు కూర్చోకూడదు, ఏసీ గదుల్లో ఉండకూడదు, ఇవన్నీ నియమాలు పాటిస్తే తిరిగి మంచిగా అయిపోతారు. అది సాధన చేయాలి, చేస్తే తప్పకుండా. ఇంకోటి, రాత్రి పడుకునేటప్పుడు మిరియాలు, ఇన్ని మిరియాలు తీసుకొని నువ్వుల నూనె వేసి బాగా నూరి ఆ ఎఫెక్టెడ్ పార్ట్కు రాత్రి రుద్ది రాత్రి మొత్తం ఉంచుకోవాలి. ఆ వేడికి చల్లం ఎక్కువైపోతుంది, మంచిగా యాక్టివ్ అయిపోతుంది. ఈ ప్రకారం సాధన చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇంకా అప్పటికీ తగ్గనట్టుంటే వచ్చి కలిస్తే ఔషధాలు ఇస్తాం. సో కాళ్ళు, నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారని వారితో మాట్లాడుతున్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శివాజీ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే, చెస్ట్ పెయిన్ అప్పుడప్పుడు రాత్రి పూట వస్తుంది. ఈ మధ్యన మెడ నుంచి ఎడమ చేయి మొత్తం లాగుతుంది మేడం. ఓకే, హాస్పిటల్కి పోతే ఏమి లేదని అంటారు, కానీ బాధ మాత్రం జరుగుతుంది. అది బాగా బాధ వస్తుంది. మెడ నుంచి ఎడమ చేయి వరకు లాగుతుంది నైట్ కూడా. హాస్పిటల్కి వెళ్తేనే అన్ని టెస్టులు చేసి ఏమి లేవంటారు మేడం, కానీ ప్రాబ్లం మాత్రం అట్నే అవుతుంది. అంటే కానీ డాక్టర్ని అడుగుదామని. అంటే మీకు ఓన్లీ రాత్రిపూట చెయ్యి నొప్పి వస్తుందా, పగలపూట కూడానా? షుగర్, బీపీ ఉంది. రాత్రులు ఎక్కువగా మెడ నుంచి ఎడం చెయ్యి భాగం బాగా లాగుతుంది, నొప్పి వస్తుంది. ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైతుంది విను బాబు, ఇక్కడ అర్థమైతుంది ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పేసి ఇక్కడ వాతం పేరుకొని పోయింది. అంటే వెన్నెముకలో తప్పకుండా అక్కడ వాతం చేరుకున్నది అనమాట, చెడు వాయువు. అయితే ఏ పరీక్షలలో గెలవడం లేదంటే ఎముకలు అరిగిపోవడము, ఏమన్నా ఇన్ఫ్లమేషన్ రావడం అలాంటివి ఉంటేనే ఎక్స్రేలో తేలుతుంది. కానీ వాయువుని ఎవరు బంధించలేరు కాబట్టి అది అర్థం చేసుకొని మనము అక్కడున్న వాతాన్ని మనం నిర్మూలించాలి. అంటే వాతం హరించేదానికి చికిత్స పొందాలి మనం. మంచి, ఇప్పుడు చెప్పుకున్నట్లు ఆయిల్ తైలమర్ధన మెడకు చేతికి చేయాలి. రెండవది, పొట్టల గ్యాస్ రాకుండా చూసుకోవాలి. పొట్టల గ్యాస్ వచ్చి ఊర్ధ్వముఖం కదంతే గుండె దగ్గరకు వస్తే గుండె నొప్పి వస్తుంది, ఇంకా పై దాటుకు వస్తే, పైన తల వరకు వస్తే తలనొప్పి వస్తుంది అట్లా. కాబట్టి గ్యాస్ని నిర్మూలించుకోవాలి. రెండు చేసుకుంటూ అప్పటికి తగ్గకుంటే అప్పుడు గుండె పరీక్ష చేయించాలి. గుండె ఏమైనా వీక్ అయిందా,
అన్ని నార్మల్ ఉన్నాయి కదా, ఈ వాతం అని నిర్ధారణ చేసుకో. ఇది చెడు వాయువు అక్కడ చేరుతున్నది, నీకు ఇబ్బంది పెడుతున్నది, కాబట్టి నువ్వు అన్నము పప్పులు వదిలేసే కొద్ది రోజులు కూరగాయలు రొట్టెలు పచ్చికూరలు పండ్లు తిని ఉండు, వ్యాయామం చెయ్యి, మర్దన చేసుకో, నీకు ఎంబడే నివారణ జరుగుతుంది. మీరు ఒక 40 రోజులు చేసిన తర్వాత మళ్ళీ అడగండి. ఓకే, శుభం. సో డాక్టర్ గారు చెప్పింది ఏదైతే ఉందో ఆ సలహా పాటించండి, చక్కగా పాటించిన కొద్ది రోజుల్లోనే మీకు రిజల్ట్ ఏంటనేది ఖచ్చితంగా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మరి డాక్టర్ గారు, కాళ్ళలో గుజ్జు పోవాలంటే ఏం చేయాలో చెప్పారు, అలాగే కాళ్ళ నొప్పులు ఏమొస్తాయి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో చెప్పారు. అంటే బంగాళాదుంప వదిలేసేమన్నారు, కొన్ని కొన్ని వెజిటబుల్స్ మానేసేమన్నారు, కానీ నొప్పులు వస్తే ఏం చేయాలి అంటారు? నొప్పి బాధ తగ్గిపోవడానికి ఆహార నియమాల వరకు ఓకే, కానీ నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలంటారు? నొప్పులు తగ్గాలంటే ఇంట్లో వంటింటి దాంట్లో అయితే వేడి నీళ్లు చన్నీళ్ళు కాపడం పెట్టుకోవాలి. రెండు విజల్స్లో ఒక దాంట్లో వేడి నీళ్ళు, ఒక దాంట్లో చన్నీళ్ళు. వేడి నీళ్ళల్లో వేడి చేసేటప్పుడే ఇంత ఉప్పు ఇంత పసుపు, అంటే 1-2 చెంచాల పసుపు, ఒక పిడికెడు ఉప్పు వేసి మరిగించి ఆ నీళ్లు రెడీ పెట్టుకోవాలి. ఇంకో దాంట్లో చన్నీళ్ళు రెడీ పెట్టుకోవాలి, 2 టవల్స్ రెడీ పెట్టుకొని వేడి నీళ్ళు మొదలు 4 నిమిషాలు కాపడం పెట్టాలి. ఒక చన్నీళ్ళ బట్ట 1 నిమిషం వేయాలి. అట్లా 3-4 సార్లు రిపీట్ చేస్తే రోజుకు 2-3 సార్లు చేసామనుకోండి చాలా మట్టుకు తగ్గిపోతుంది. ఇక ఆ తర్వాత ఈ ఆహార నియమాలు అయితే తప్పనిసరి పాటించాలి. ప్రాణాయామం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, వీలుంటే తైలమర్దం చేసుకొని ఎండలు కూర్చోవాలి. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా తగ్గుతాయి. తగ్గకపోవడం సమస్యం లేదు, మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇన్ని దిక్కులో వాళ్ళు ఆలోచించి చేసుకుంటూ పోతే వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి తెలియనప్పుడు డాక్టర్ సలహా పొందాలి. ఇంట్లో దినుసులకు సంబంధించి చెప్పారు, అలాగే చుట్టుపక్కల కూడా కొంతమందికి మనకి మధ్యకాల మొక్కలు దొరుకుతున్నాయి. సో ఆ మొక్కలు ఏమన్నా వాడి మనకు వచ్చినటువంటి నొప్పి ఏదైతే తగ్గించుకోవచ్చు అంటారు? తప్పకుండా తగ్గించుకోవచ్చు. వావిలాకని దొరుకుతుంది, వాయిలాక అంటారు, వావిలాక అంటారు, అంటే మామిడాకు మాదిరిగా పలచగా ఉండి లూజ్ లూజ్ ఉంటుంది. ఆ వాయిలాకు ఊర్లో వాళ్ళందరికీ తెలుసు, గట్ల పంటు కూడా పెంచుకుంటారు. ఆ వాయిలాకు ఇంత తెచ్చుకొని కచ్చపక్క నలగొట్టి నీళ్ళలు వేసి, ఇప్పుడు ఇంత మొదలేసినట్టు ఉప్పు పసుపు వేసి మరిగించుకొని కాపడం పెట్టండి. పవర్ డబల్ అవుతుంది. ఓన్లీ ఉప్పు పసుపు వేసి ఇంట్లో చేసుకుందాం ఇంత మొదలు, ఇవి దొరుకుతాయి కాబట్టి వాటితో కాపడం పెట్టేసరికి డబల్ పవర్ అవుతుంది. అంటే ఇంకా తొందరగా తగ్గించుకోనికి అవకాశం ఉంటుంది. అదే వాయిలాకును రాత్రిపూట కచ్చపక్క నలగొట్టి ఆముదం నూనెలో ఫ్రై చేసి కట్టుకొని పండుకోవాలి. ఏడనొప్పి ఉంటాడు రాత్రి మొత్తం ఉంచినట్లుంటే తెల్లారే వరకు చాలా మట్టుకు తగ్గిపోతుంది. అట్లా తగ్గే వరకు ముదిరింది ఉంటే జర ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ రోజులు చేయాలి. రోజు చేసుకుంటూ పోతే తగ్గిపోతుంది. అదే వాయిలాకు లేత ఆకులు తీసుకొని, మనం టీ తాగుతుంటాం కదా, చాయ్ పత్తికి బదులు ఇది కషాయంలా చేసుకొని తాగేయచ్చు. ఇంటర్నల్గా కూడా నొప్పులు తగ్గించేస్తుంది. ఒక వాయిలాకుని ఇన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు. పూర్వకాలం నుంచి కూడా బాలింతలకు నొప్పులు వస్తనే ఉద్దేశంతో స్నానం చేయించే ముందు వాయిలాకు అందులో వేసి మరిగించి ఆ నీళ్లతో స్నానం చేయించే ఆచారం ఇప్పటికీ ఉంది. సో మరి డాక్టర్ గారు, ఇంతకు ముందు కాలర్ ఏమన్నారంటే మెడలోంచి చేతి వరకు నరాలు లాగుతున్నాయి అన్నారు కదా, సో అంటే ఈ వాయిలాకును మెడకు కూడా మనం కట్టేయచ్చు, కట్టేస్తే తగ్గించుకోవచ్చు. అది అంటే ఇక్కడ ప్రెజర్ పడుతుంది, ఎప్పుడైతే ప్రెజర్ పడుతుందో అక్కడికి నర్వ్ సప్లై ఎక్కడెక్కడ ఉంటాయి, ఇక్కడ ఇదేమో చేతులకు సప్లై ఉంటుంది మెడ నుంచి వచ్చే నరాలు, నడుము నుంచి వచ్చే నరాలు కాళ్ళకు సప్లై ఉంటుంది. నడుము దగ్గర నొప్పి వచ్చినప్పుడు అక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు కాళ్ళు ఇబ్బంది పెడుతుంటాయి, మెడ దగ్గర వచ్చిన ఇబ్బంది నుంచి చేతులు ఇబ్బంది పడుతుంటాయి. ఇక్కడ నివారణ చేస్తే ఇక్కడ తగ్గిపోతుంది ఆటోమేటిక్. అందుకు వాయువు కాబట్టి ఎవరు బంధించలేకపోతున్నారు, అంటే దొరకలేదు. అది మనం అనుభవపూర్వకంగా తెలుసుకొని చేయాల్సిందే. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. సిద్ధిపేటనా? మీ సమస్య ఏంటో చెప్పండి.
మోకాళ్ళు కూడా ఉన్నాయి. ఓన్లీ చేతి వేళ్ళు మాత్రమే మీకు ఇబ్బంది పెడుతున్నాయా? చేతి వేళ్ళ నొప్పులు పెడుతున్నాయి. చేతి వేలు మీకు ఇబ్బంది పెడుతున్నాయి అంతే, మో చేతులు కూడా కాదు నొప్పులు. మో చేతులు కూడా మీకు నొప్పి ఉందా? కానీ ఈ చేతి వేలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి మీకు. చేతి వేలు బాగా వాస్తున్నాయంటండి. మోకాళ్ళ మో చేతులు అంత లేవు కానీ చేతి వేలు బాగా వాస్తున్నాయి. ఏ పని చేయడానికి లేకుండా ఉంటుందంట. ఇప్పుడు చేతి వేళ్లకు ఇంత మొదలు మనం చెప్పుకున్నట్లు తైలమర్దన కావాలి. తైలమర్దన చేస్తే ఆ చిన్న చిన్న కీళ్ళు కూడా అక్కడ నిల్వ ఉన్న చెడు వాయువు అంతా వెళ్ళిపోతుంది. మీకు తైలం తయారు చేసుకునే ఓపిక ఉంటే ఈ వాయులాకు జిల్లలాకుతో చేసుకోండి, లేదా కనీసం నువ్వుల నూనెలో వేడి చేసి దించి కర్పూరం కలిపి చేసుకోండి. అప్పటికి అది కుదరకపోతే మీ సిద్దిపేటలో మన షాపు ఏల్చూరు వాళ్ళ షాపు కూడా ఉంది, మీకు షాహీన్ అని అక్కడ ఎవరికి అడిగిన చెప్తారు. ఆయుర్వేదిక్ షాప్ ఒకటే ఉంది, అక్కడ పోయి మీరు అర్కాది తైలము అంటే జిల్లేడు తైలం అనమాట, జిల్లేడు తైలం దొరుకుతుంది, అది తెచ్చుకొని మీరు మర్దన చేయండి రోజు. అట్లనే అలాగే వావిలు మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు వావిలు ఆకుల గురించి మనం చెప్పుకున్నాము, కషాయం చేసుకొని తాగమన్నాము, అవన్నీ ఓపిక లేనప్పుడు దానికి సంబంధించిన మాత్రలు చేసినవి రెడీ ఉంటాయి. అవి తెచ్చుకొని రోజు ఉదయం సాయంత్రము ఒక ఫస్ట్ 4 రోజులు ఒక్కొక్క మాత్ర వేసుకోండి, తర్వాత రెండు మాత్రలకు పెంచండి. భోజనం తర్వాత వేసుకోవాలి, లేకపోతే వేడి చేస్తాయి. ఈ ప్రకారంగా చేసి సిద్దిపేటలో ఈ నెల 23వ తేదీ నాడు సిటిజన్స్ క్లబ్ వాళ్ళు ఓపెన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు, మీరు అక్కడికి రండి. అక్కడ భాషణ ఉంటుంది, వినండి. తర్వాత రోగులను చూడడం కూడా జరుగుతుంది, చూపించుకొని ఏమైనా రిపోర్ట్లు ఉంటే కూడా తీసుకొని రండి, చికిత్స పొందండి. 23వ తేదీ నాడు వస్తున్నాం, ఈ నెలని, ఈ నెల 23 కలవండి. ఓకే, శుభం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ చెప్పిన సలహా పాటిస్తే ఖచ్చితంగా మీ అనారోగ్య సమస్యకు సంబంధించి నివృత్తి పొందొచ్చు. సో మా డాక్టర్ గారు ఆహార నియమాల గురించి చెప్పారు, అలాగే నొప్పులు వస్తే ఏం చేయాలి, ఇంట్లో ఉన్నటువంటి దినుసులతో ఏం చేయాలి చెప్పారు, అలాగే ధ్యానం చేయడం వల్ల ఆసనాలు వేయడం వల్ల నొప్పులు అనేవి తగ్గిపోతాయి అంటారు? తప్పకుండా తగ్గుతాయి. ఎలా అంటారు? ఇప్పుడు ఇక్కడ నిల్వ ఉన్న దాటికి మనం వ్యాయామం అనుకున్నాము, సూక్ష్మ వ్యాయామం ఇది. ప్రతి ఇప్పుడు ఈయన కీళ్ళు అడిగాడు, కీళ్ళ గురించి ఇదంతా వ్యాయామం చేయాల. ఇది ఈ కీలు, ఈ కీలు, మళ్ళీ ఈ కీలు, అట్లా ప్రతి కీలుకు మనం వ్యాయామం కల్పించాల. ఆ తర్వాత మనము అనులోమ విలోమ ప్రాణాయామం చెప్పుకున్నాము, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, అదొక 15-20 నిమిషాలు అరగంట వరకు కూడా చేయొచ్చు. చెడువాయం అంతా కీళ్ళ దగ్గర నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. ఇక ప్రాణాయామం చేసేటప్పుడు కూడా మనం ధ్యానపూర్వక ప్రాణాయామం చేస్తే ఇంకా పవర్ఫుల్ పనిచేస్తుంది. గాలి తీసుకునేటప్పుడు ఆ గాలి అక్కడ ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి పోతున్నట్లు, మళ్ళీ శుద్ధి చేస్తున్నట్లు భావనలో పెట్టాలి. మనసు ఎక్కడనో పెట్టి టీవీ ముందు చూసుకుంటూ ఇది చేసేదానికన్నా ఏకాంతంగా కూర్చొని ఇట్లా ధ్యానపూర్వకంగా చేయాలి. మనసు మొత్తం శ్వాస మీద పెట్టి ఆ తీసుకున్న శ్వాస ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ సమస్య దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ శుద్ధి చేస్తున్నట్లు భావనలు పెట్టి, మళ్ళీ వదిలేటప్పుడు అక్కడ చెడు వాయువు మొత్తం బయటికి వెళ్ళిపోతున్నట్లు మీ భావన పెట్టి చేసి తర్వాత నిమగ్నమైపోవాలి. అంటే అన్ని మర్చిపోయి కూర్చోవాలి, అదే ధ్యానం. తనను తాను మర్చిపోవడమే ధ్యానం. చివరికి దాన్నే సమాధి స్థితి అంటాం మనం. ఆ స్థితికి రావాలి, వచ్చినప్పుడు ఏమీ ఉండవు, అనిపోతాయి. రోజు రోజు తగ్గిపోతూనే ఉంటాయి. 40 రోజులు చేస్తే వాళ్ళే చెప్తారు, అనుభవం చెప్పమని చెప్పండి, 40 రోజులు సాధన చేసి తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. అదే మనం అనుకున్నాం కదా, పిరమిడ్ కింద కూర్చొని చేసినాం అనుకో, ఇంకా డబుల్ పవర్ వచ్చేస్తుంది మనకు, దాని ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే పూర్వకాలము మీరు గుడిసెలు అని అనుకుంటాం కదా, గుడిసెల ఆకారం చూడండి, పిరమిడ్ ఆకారమే ఉంటాయి. ఆ ప్రకారంగా
పూర్వకాలం ఒక సైంటిఫిక్గా వాళ్ళు చేసేవాళ్ళు. మనం ఇంట్లో కూరలు వండుకుంటున్నాం కదా, అది అంతా సైంటిఫిక్గానే. అన్ని పూర్వ అయిన తర్వాత మన మహర్షులు మొత్తం ఏర్పాటు చేశారు. అవి అవే మనం ఆహార చికిత్సా శాస్త్రం కిందకి మనం వాడుకుంటున్నాం. అది చాలా సంతోషంగా ఉంది విశ్వనాథ్ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి, అలాగే ఎవరైతే ప్రేక్షకులు కాల్ చేశారో వాళ్ళు అన్నటువంటి సమస్యలకు సంబంధించి ఎన్నో సలహాలను చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.